ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ఇప్పుడు బూమ్ లో ఉంది, మన లోకల్ మనీ వల్ల, నాట్ డ్యూ టు ఆఫ్ ఎఫ్ఐఐ అంటున్నారు. దీని ఎలా చెప్పచ్చు? యా, కోవిడ్ కన్నా ముందు స్ట్రక్చర్ వేరండి ఇండియన్ స్టాక్ మార్కెట్. కోవిడ్ తర్వాత వేరే అనమాట. అంటే కోవిడ్ తర్వాత జనం యొక్క పర్సెప్షన్, వర్క్ హోమ్స్, డ్యూయల్ ఇన్కమ్ శాలరీ ఉండాలి, ఇవన్నీ పెరిగిపోయినాయి అనమాట. దాంతో ఏంటంటే అడిషనల్ ఇన్కమ్ కోసం అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ప్యాసివ్ ఇన్కమ్ లాగా కావచ్చు, లేదా యాక్టివ్ ఇన్కమ్ కావచ్చు, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పెరిగిపోతున్నారు. మనం డేటా కనుక చూసినట్లయితే ఇయర్లీ 50 లక్షల ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్లు ఓపెన్ అవుతుంటే మీకు అర్థమవుతుంది ఆ స్పీడ్ అంటే ఎంత స్పీడ్కి పోతుంది మార్కెట్ అనేది. అండ్ ఎస్ఐపి ద్వారా వచ్చే అమౌంట్లే ఆల్మోస్ట్ 23,000 కోట్లు వచ్చి పడుతుంది. అంటే సంవత్సరానికి 3.5 లక్షల కోట్లు మ్యూచువల్ ఫండ్ రూపంలో మనీ వచ్చి పడుతుంది అనమాట. అందుకని కోవిడ్ తర్వాత ఆ స్పీడ్, ఆ వెలాసిటీ చూసుకుంటే చాలా స్పీడ్ పెరుగుతుంది మార్కెట్. అండ్ మనకు ఇంతకుముందు ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేస్తేనే మార్కెట్ ముందు పోయేదండి. ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేస్తేనే ముందు పోయేది, మనకు అంత ఉండేది కాదు. అది క్లియర్గా మనకు అర్థమైంది. అంటే 2014లో కావచ్చు, అంటే 2017లో కావచ్చు, 2019లో కావచ్చు, 2020లో కావచ్చు, అంటే ప్యూర్లీ ఎఫ్ఐఎస్ మనీ, దాంతో మార్కెట్ ముందుకెళ్ళింది అనమాట. బట్ 21 తర్వాత మాత్రం స్ట్రక్చర్ చూడండి. 21లో వీళ్ళు పెట్టిన అమౌంట్తో పోల్చుకుంటే అండ్ రిటైల్ పెట్టిన అమౌంట్ చాలా హ్యూజ్ అమౌంట్ 2021లో. అంటే 22లో కూడా, 22లో యాక్చువల్గా వీళ్ళు విత్డ్రా చేశారు ఎఫ్ఐఎస్ ఇండియా నుంచి, బట్ స్టిల్ మ్యూచువల్ ఫండ్స్ రిటైల్ పెట్టిన అమౌంట్ చాలా పెద్దది. అండ్ 2023లో వీళ్ళతో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్ పెట్టిన చాలా ఎక్కువ. 24లో కూడా మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళు పెట్టిన ఎక్కువ. అంటే గత 4 సంవత్సరాలను చూస్తే ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లుయెన్స్ జీరో లిటరల్ ఇండియాలో. అంటే వాళ్ళు ఉన్నా ఒకటి లేని ఒకటే, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి అన్నట్టు ఉంది మార్కెట్ బిహేవియర్. అంతగా రిటైలర్స్, మ్యూచువల్ ఫండ్స్ రెండు కూడా చాలా అగ్రెసివ్ తీసుకుంటు పొజిషన్స్. ఊహించుకోండి, లాస్ట్ 3 ఇయర్స్లో 827 కంపెనీస్ ఐపీఓకి వచ్చినాయి. అంత సప్లై వచ్చినా సరే మార్కెట్ పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. అంటే అన్ని స్టాక్స్ ఆల్ టైమ్ హైకి వెళ్ళినాయి. ఫస్ట్ టైం హిస్టరీలో టోటల్ మార్కెట్ పీఈ 33% దాటింది. 33 PE టోటల్ మార్కెట్, టూ మంత్ ఎక్స్పెన్స్ జోన్కి వెళ్ళిపోయింది లోకల్ మనీ వల్ల. అందుకని ఎఫ్ఐఎస్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ లేకపోయినా లాస్ట్ 4 ఇయర్స్లో, కేవలం ఈ మ్యూచువల్ ఫండ్స్ అండ్ రిటైలర్స్ ఇన్వెస్ట్ డైరెక్ట్గా రిటైల్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా, లేదా వయోవిత్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా గత 4 సంవత్సరాల్లో మార్కెట్ మూవ్ అయింది అనమాట. అందుకని ఈ 4 సంవత్సరాల్లో మార్కెట్ మూవ్కి ఏకైక రీజన్ ఇట్స్ రిటైలర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ. అండ్ ఓవరాల్ సొసైటీలో కూడా ఏంటంటే ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ బాగా పెరిగిపోతుంది, అందుకని ఆ మనీ అంతా వచ్చి మార్కెట్లో పడుతుంది. అండ్ గవర్నమెంట్ కూడా ఈ ప్రొవిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ అన్నింటినీ స్టాక్ మార్కెట్లో అలో చేస్తున్నారు, ఆ అమౌంట్ అంతా వచ్చిపోతుంది అనమాట. అట్లా ఓవరాల్గా ఇండివిజువల్ పర్సెప్షన్లో చూసినా, మ్యూచువల్ ఫండ్ పర్సెప్షన్లో చూసినా, అంటే ఇన్సూరెన్స్ పెనిట్రేషన్లో చూసినా, డిజిటలైజేషన్ పర్సెప్షన్ చూసినా, మొత్తానికి అన్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి స్టాక్ మార్కెట్ ఇంకా ఫర్దర్ రైజ్ అవడానికి. ఇప్పటికైతే ఇండియాలో ఈ స్టాక్ మార్కెట్లో 3rd బిగ్గెస్ట్ అసెట్ అండి, ఆఫ్టర్ హౌసింగ్, గోల్డ్ అండ్ డెట్ ఫండ్స్ తర్వాత 4వది అనమాట ఇప్పుడు. ఓకే, డెఫినెట్గా ఇది 2nd బిగ్గెస్ట్ అయిపోద్ది ఫ్యూచర్లో. అంటే గోల్డ్ కన్నా మించి ఉంటుంది దీంట్లోనే, ఎందుకంటే రిటర్న్స్ బాగుంది, కంఫర్ట్గా ఉంది, బై సెల్ మొత్తం మొబైల్ నుంచి చేసుకోవచ్చు, ఇంతకు ముందులా కాదనమాట. సో కేవైసీ ఆన్లైన్ సింప్లిఫికేషన్ అవటం వల్ల అందరికీ ఇది కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ సేవింగ్ హ్యాబిట్స్ క్లియర్గా పెరిగినాయి, వాళ్ళు కంఫర్ట్గా అర్థమవుతుంది వాళ్ళకి మీ అమౌంట్ ఇక్కడ బాగా వస్తుంది అనే విషయం. అందుకని ఇది కంటిన్యూ ఛాన్స్ ఎక్కువ ఉంది. అయితే మార్కెట్ ఇంకా ముందుకెళ్తుందా అంటే ఇప్పటికీ అది పీక్ లెవెల్లో ఉందండి, ఇక ముందు ఫర్దర్ ముందుకెళ్ళింది అనే బదులు టైం కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఓకే, ఏదైనా సరే మార్కెట్ కరెక్షన్స్ అనేది వరల్డ్ వైడ్గా ఉంటాయి తప్ప ఒక స్పెసిఫిక్ మార్కెట్ నుంచి ఉండవు అనమాట. మార్కెట్ అయితే చీపర్ జోన్లో లేదని అందరూ ఒప్పుకుంటారు విషయాన్ని. బట్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి మార్కెట్ సింగిల్ డైరెక్షన్ పోవడానికి ఒకే ఒక రీజన్ మాత్రం లోకల్ అమౌంట్, లోకల్స్ అంటే ఇండియన్స్కి ఇప్పుడు ఈక్విటీ కల్చర్ బీన్ అయింది. అంటే వాళ్ళు ఈక్విటీని ఒక అసెట్ క్లాస్గా ఒప్పుకున్నారు, స్లోగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, మంత్లీ డిస్పోజల్ అమౌంట్ అంతా కూడా. సో డిజిటలైజేషన్ రీజన్ మెయిన్ రీజన్, రెండోది కోవిడ్ నుంచి వచ్చిన ఇదనమాట. ఎఫ్ఐఐ మార్కెట్ షేర్ ఇండియాలో ఎంత ఉంటుంది అంటారు? అసలు ఒకప్పుడు వాళ్ళది 22% వరకు ఉండేదండి, ఇప్పుడు బాగా డ్రాప్ అయ్యి 18కి వచ్చింది. లాస్ట్ 10 ఇయర్స్ ఇప్పుడు లోయెస్ట్ లెవెల్లో ఉందండి. ఓకే, స్టిల్ ఇప్పటికీ 60 లక్షల కోట్లకు ఉంది ఎంటైర్ మార్కెట్. ఆల్మోస్ట్ యూనో 460 ల్యాక్ స్టోర్ ఇండియాలో ఉన్న మొత్తం మార్కెట్ క్యాపిటలేషన్ అన్ని స్టాక్స్ కలిపి, ఇందులో 60 లక్షల కోట్ల వరకు ఎఫ్ఐఐస్తే ఇప్పటికీ పెద్ద పెద్ద కంపెనీల మెజారిటీ వాటి వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఎఫ్ఐఐ ఏం చేస్తారు సార్? అసలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే వాళ్ళు బేసికల్గా ఫారిన్లో ఉంటారు,
ఇండియాలో వయా విత్ ఆర్బీఐ ద్వారా సెబీతో దగ్గర అకౌంట్ ఓపెన్ చేసేసి ఇండియాలో ఉన్న బ్రోకర్స్ దగ్గర అకౌంట్లు ఒకేసారి ఐదారు అకౌంట్లు ఐదారు బ్రోకర్ దగ్గర ఓపెన్ చేసేసి అక్కడే కూర్చొని ఆపరేట్ చేసుకుంటారు. ఓకే, అంటే మనం కనుక అబ్రాడ్లో ఎట్లా ఇన్వెస్ట్ చేస్తామో అబ్రాడ్లో ఇండియాలో అట్లా ఇన్వెస్ట్ చేయడాన్ని మనం ఎఫ్ఐఎస్ అంటాం. వీళ్ళు మేబీ అబ్రాడ్లో ఇండివిజువల్ ఇన్వెస్ట్ అయి ఉండొచ్చు, లేదా అక్కడ లోకల్గా ఉన్న పెన్షన్ ఫండ్స్ అయి ఉండొచ్చు, లేదా యూనివర్సిటీ ఫండ్స్ అయి ఉండొచ్చు, లేదా అక్కడ మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండొచ్చు, అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయ్యొచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ వాళ్ళు పబ్లిక్ దగ్గర నుంచి మనీ గ్యాదర్ చేసేసి ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ ఛాన్సెస్ ఉన్నాయో ఆ కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట, వాళ్ళని ఎఫ్ఐఎస్ అంటారు. ఇండియాలో బాగా హెవీగా పెట్టే ఎఫ్ఐఎస్ అంటే, అంటే సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు బాగా పెడతారు ఇండియాలో, దాన్ని సింగ్ గవర్నమెంట్, అబుదాబీ గవర్నమెంట్ వాళ్ళు ఇండియాలో బాగా పెడతారు, అంటే సౌదీ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు బాగా ఇన్వెస్ట్ చేస్తారు, అంటే కెనడా పెన్షన్ ఫండ్స్ వాళ్ళు పెడుతుంటారు, అంటే నార్వే పెన్షన్ ఫండ్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఇలా చాలా పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ పెడతారు, అంటే ఇంటర్నేషనల్ ఏఎమ్స్ కంపెనీస్ పెడతాయి ఇన్వెస్ట్మెంట్స్. సో బేసికల్గా ఎక్కడైతే గ్రోత్ బాగుందో, ఎక్కడైతే వాల్యుయేషన్ చెప్పరికి వస్తాయో ఆ కంట్రీలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఎఫ్ఐఎస్ చూసుకుంటూ ఉంటారు. బేసికల్గా వాళ్ళందరూ ఏంటంటే మెజారిటీ టైమ్స్ ఆస్ట్రేలియా కానీ లేదా బ్రిటన్ కానీ లేకపోతే అమెరికా కానీ ఉంటాయి, బాగా మెచ్యూరిటీ అయిన కంట్రీస్ నుంచి వస్తారన్నమాట వాళ్ళు. ఇండియాలో ఆపర్చునిటీస్ ఎక్కువ కాబట్టి ఇక్కడ ఎక్కువ పెడతారు ఇన్వెస్ట్మెంట్స్. థ్యాంక్ యూ సార్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా బ్లీడ్ అవుతున్నాయా? అంటే ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినారు. రాబోయే ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి, మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి, స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.